మన యొక్క అంశం ఏంటిదంటే ఆత్మ సంబంధమైన పంట. దేవుని బిడ్డలు పేదరికంలో ఉండటము దేవుని యొక్క చిత్తమా? దేవుని యొక్క బిడ్డలు ధనవంతులుగా ఉండటము, గొప్పవారుగా ఉండటము దేవుని యొక్క చిత్తమా? మా దగ్గరికి చాలా మంది వచ్చి ఏడుస్తూ ఉంటారు, పాస్టర్ గారు ఇంత అప్పున్నది, వడ్డీలు కట్టుకోలేకపోతున్నాను, ఈ భయంకరమైన అప్పులను బట్టి, పేదరికంను బట్టి నా పిల్లల వివాహాలు జరగటం లేదు, వడ్డీలు కట్టుకోలేకపోతున్నాను, రిటైర్ అయిపోయినాను కానీ రిటైర్మెంట్ డబ్బంతా కూడా పూర్తిగా అప్పులకే అయిపోయింది, మరలా అప్పులు కట్టడం ప్రారంభించినాం. కాబట్టి ఈ భయంకరమైన పేదరికంలో మేముంటున్నాం, ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాం, ఏం చేయాలో అర్థం కాలేని స్థితిలో మేముంటూ ఉన్నాం. మందిరానికి వస్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, ప్రార్థన చేపించుకుంటున్నాం, కానీ మందిరానికి వచ్చినా కానీ మా మనస్సంతా కూడా మా కుటుంబ సమస్యల మీదనే, మా ఆర్థిక సమస్యల మీదనే. కాబట్టి ఈ ఆర్థిక సమస్యల నుంచి మేము ఎప్పుడు గట్టెక్కుతాం? ఈ ఆర్థిక సమస్యల నుంచి మాకు విడుదల లేదా అని చాలామంది దైవ సేవకులమైన మా దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు. మేము ప్రార్థన చేయటమును బట్టి వారి జీవితాలలో ఏదో రకమైన అద్భుతం జరగటం, మరలా కొన్ని నెలల తర్వాత మరలా వారు మరలా అప్పుల పాలు కావటం, వడ్డీలు కట్టుకుంటూ వెళ్ళటం, ఇట్లాంటిది సర్వసాధారణంగా ప్రతి క్రైస్తవ కుటుంబంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము, దేవుని రక్తంలో కడగబడిన మనము పేదరికంలో దారిద్రతలో ఉండటం అది దేవుని చిత్తమా, లేక మనం ధనవంతులుగా ఉండటము, గొప్పవారముగా ఉండటము అది దేవుని చిత్తమా? చూడండి, ఒక వ్యక్తి ఆర్థిక సమస్యలతోనే ఉంటే ఆ వ్యక్తి ప్రార్థన చేసుకోలేడు. కొన్నిసార్లు ఆర్థిక సమస్యలను బట్టి, మానసికమైన ఒత్తిళ్లను బట్టి మందిరానికి రాలేడు. కొన్నిసార్లు ఆర్థిక ఒత్తిళ్లను బట్టి భార్యని ప్రేమించలేడు, భర్తని ప్రేమించలేదు భార్య, ఇల్లంతా కూడా అసమాధానంతో ఉంటుంది. ఎప్పుడు అప్పులోళ్ళు వచ్చి తలుపులు కొడతారా, ఎప్పుడు అప్పులోళ్ళకి ఏ జవాబు చెప్పాలా అని ప్రతి నిత్యము కూడా ఆ కుటుంబం భయపడుతూ ఉంటుంది. మందిరానికి రాలేరు, ప్రార్థన చేసుకోలేరు, అందరూ సంతోషిస్తుంటే వారు సంతోషంగా ఉండలేరు, ఏదో తెలియని బాధ, భయము, లోటు. అందుకనే అపవాది అయిన సాతాను క్రైస్తవుల జీవితాలలో ప్రవేశపెట్టినా, ప్రయోగించిన భయంకరమైన ఆయుధం ఏంటిదంటే ఆర్థిక సమస్యలు. ఒక వ్యక్తి రోగగ్రస్తుడుగా ఉన్నాడు అంటే వస్తాడు, లేకపోతే ఉద్యోగం లేకపోతే మందిరానికి వస్తాడు, లేకపోతే వారు వీరు నిందిస్తూ ఉన్నారు, అపహసిస్తున్నారు అంటే మందిరానికి వస్తాడు, వాక్యం వింటాడు, సంతోషిస్తాడు, వెళ్తాడు. కానీ ఒక క్రైస్తవుడు ఆర్థిక సమస్యలతోని ఉంటే మందిరానికి రాలేడు, రెండవదిగా వ్యక్తిగతంగా ప్రార్థించుకోలేడు. ప్రతి నిత్యము ఆ ఆర్థిక సమస్యలు ఏం చేస్తుంటాయంటే కుటుంబంలో సమాధానం ఉండదు, ఉద్యోగంలో సమాధానం ఉండదు, సమాజంలో సాక్ష్యం ఉండదు, ప్రజల మధ్యలోకి వెళ్ళి తల ఎత్తుకోలేడు. ప్రతి నిత్యము ఆర్థిక సమస్యలను బట్టి ఆలోచించి చివరికి ఏం చేయాలో అర్థం కాలేని స్థితిలో చనిపోయేవారున్నారు. కానీ నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ నెలలో నువ్వెందుకు ఇక్కడికి నడిపించబడ్డావంటే నీవు ఆర్థిక సమస్యలతో సతమతం అవటము దేవుని యొక్క చిత్తము కాదు. గట్టిగా చెప్పట్లు కొడదాం. ఎందుకు ప్రజలకి శాశ్వతమైన విడుదల కలగటలే? ఈ అప్పులలో నుంచి శాశ్వతమైన విడుదల కలగాలంటే మనం ఏమి చేయాలి? ఎందుకు మన కుటుంబంలో ఈ పేదరికం అనేది పరిపాలిస్తున్నది? మనము గొప్పవారముగా, ధనవంతులముగా అవటానికి మనం ఏమి చేయాలి? అసలు మన విషయంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటిది? దేవుని యొక్క చిత్తం ఏంటిది?
బైబిల్ గ్రంథంలో దేవుడు ఏర్పరచుకున్న సేవకులు ఏ స్థితిలో ఉన్నారు, దేవుడు ఏర్పరచుకున్న మన కుటుంబాలు మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, ఏంటిది మన పట్ల మన కుటుంబాల పట్ల దేవుని యొక్క చిత్తం ఏంటిది. ఎన్నోసార్లు ప్రభువుని అడిగినావు, ఎన్నోసార్లు వర్తమానాల ద్వారా ప్రభువా నాతో మాట్లాడాలని నేను ప్రభువుని అడిగినావు, జవాబు దొరకని స్థితిలో నిరుత్సాహంతో కృంగిపోయిన స్థితిలో ఇంకా పేదరికాన్ని అనుభవిస్తున్న సహోదరుడా సహోదరి ఈ రాత్రి ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తును కృపను ఎరుగుదురు గదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. దరిద్రతలో ఉండటము, పేదరికములో ఉండటము అది దేవుని యొక్క చిత్తము కాదు. మనము పేదరికములో నుంచి బయటికి వచ్చి మనం గొప్పవారము ధనవంతులము కావాలి అని యేసుక్రీస్తు ప్రభువు మన శాపమునంతా కూడా తాను భరించి మన నిమిత్తము దరిద్రుడైపోయినాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో ఏమని సెలవిస్తున్నాడంటే, మీరు బహుగా ఫలించాలి. హల్లెలూయా! మీరు బహుగా ఫలించాలి. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రికి మహిమ కలుగుతుందట. మనము బహుగా ఫలించాలి, అది దేవుని యొక్క చిత్తం. ఉద్యోగ రీత్యా ఫలించాలి, వ్యాపారంలో ఫలించాలి, కుటుంబ పరంగా ఫలించాలి, ఆర్థిక ఫలంగా ఫలించాలి, మానసికంగా ఫలించాలి. దేవుని బిడ్డలమైన మనము ప్రతి డిపార్ట్మెంట్స్లో ప్రతి కోణాలలో ఫలింపు అనేది కనబడ్డప్పుడట మనల్ని బట్టి దేవునికి మహిమ కలుగుతుందట. మనం పేదరికంలో ఉండటంను బట్టి దేవునికి మహిమ రాదు, మనం దారిద్రతలో ఉండటంను బట్టి దేవునికి మహిమ రాదు. మనం అప్పులు కట్టుకుంటూ వడ్డీలు కట్టుకుంటూ మానసికమైన ఒత్తిళ్లతో ఉండటంను బట్టి దేవునికి మహిమ రాదు. కానీ దేవుని బిడ్డలమైన మనము, క్రీస్తు రక్తంలో కడగబడిన మనము, మనల్ని బట్టి దేవునికి ఎప్పుడు మహిమ కలుగుతుందంటే మనము అన్ని కోణాలలో మనం ఫలిస్తూ అభివృద్ధి చెందుతూ ఉండాల. అందుకనే తిమోతికి రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో పౌలు అంటున్నాడు, తిమోతి నీ అభివృద్ధి అనేకులకి తేటగా కనబడనిమ్ము. నీ అభివృద్ధి అట అనేకులకి తేటగా కనబడాల. చూడు, వీరెంత పేదరికంలో ఉండే ఎప్పుడైతే మందిరానికి వెళ్తున్నారో ప్రార్థన చేసుకుంటున్నారో వీరి జీవితంలో ఎంత అభివృద్ధి ఉన్నది అని చుట్టుపక్కల వారు మనల్ని చూసి ఆశ్చర్యపడాలా. చుట్టాలు, రక్త సంబంధులు, బంధుమిత్రులు మనల్ని చూసి ఆశ్చర్యపడాలా. అంతేకాని మందిరానికి వస్తూ ప్రార్థన చేసుకుంటూ ఉపవాసాలు ఉంటూ మరలా వెళ్ళి అన్యులని నీవు వడ్డీకి డబ్బులు అడిగితే, అన్యులొచ్చి డబ్బులు అడిగినప్పుడు వారికి సకాలానికి నువ్వు డబ్బులు ఇవ్వకపోతే, దీనిని బట్టి ప్రభువు ఆనందించడు, సంతోషించడు, ఆయన నామానికి మహిమ కలగదు. కానీ నీవు గొప్పవాడివి కావాలా, నువ్వు ధనవంతుడవు కావాలా, నువ్వు అన్ని కోణాలలో ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండటం, దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్, అది దేవుని యొక్క చిత్తం. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, ఈరోజు దాకా డబ్బు విషయంలో మీరు ఏ మైండ్ సెటప్ కలిగి ఈ మెసేజ్ వింటున్నారో, ఈ మెసేజ్ ద్వారా నీ లైఫ్ను దేవుడు టర్న్ చేయబోతున్నాడు. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 23నుంచి 25, అప్పుడు యేసు చుట్టూ చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంత దుర్లభమని తన శిష్యులతో చెప్పెను. ఆయన మాటలకు శిష్యులు విస్మయముందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా,
తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభము. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయన అడిగిరి. హల్లెలూయా. చూడండి, ఆస్తి కలిగిన వాడు అట పరలోక రాజ్యంలో ప్రవేశించటము అసాధ్యము అని యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు. ఆస్తి కలిగిన వాడు ధనవంతుడట పరలోక రాజ్యము ప్రవేశించటము అసాధ్యమట. మనం పాత నిబంధనలు చూస్తే అబ్రహాము ధనవంతుడు, ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాడు, చప్పట్లు కొట్టాలంత. అబ్రహాము దీవెనలు చూస్తే ఆయనకున్న ఆస్తిని బట్టి రాజులు సైతము ఆశ్చర్యపడ్డారు. ఇస్సాకు యొక్క దీవెనలు బట్టి ఆ రాజు ఏమంటున్నాడంటే, నువ్వు ఇక్కడనే ఉంటే మాకంటే నువ్వు ధనవంతుడు అయిపోతావు, నువ్వు వెళ్ళిపో. యాకోబు జీవితంలో ఆయన ఇశ్రాయేలీలుగా మార్చబడ్డ తర్వాత అనేక రాజుల కన్నా ధనవంతుల కన్నా ఉన్నతమైన స్థాయిలోకి దేవుడు యాకోబును తీసుకొని వెళ్ళినాడు. దావీదు జీవితంలో చూసిన ఎవరిని, సొలొమోనుని చూసినా వీళ్ళందరూ కూడా ధనవంతులే, ఆస్తి కలిగిన వారే. అంటే వీరికి పరలోకం రాజ్యం లేదా? హల్లెలూయా. ఏ ధనవంతులకి పరలోక రాజ్యం లేదు, ఏ ధనవంతులకి పరలోక రాజ్యం ఉన్నది? ఏ ధనవంతులకి పరలోక రాజ్యం లేదంటే, ఏ ధనవంతుడైతే ఆ ధనము మీద విశ్వాసం ఉంచుతాడో ఆ ధనవంతునికి పరలోక రాజ్యం లేదు. ఏ ధనవంతుడైతే ఆ ధనము మీద మనస్సు ఉంచకుండా ధనము ఇచ్చిన వాని మీద మనస్సు ఉంచుతాడో ఆ ధనవంతుడు పరలోక రాజ్యంలో ఉంటాడు. ఏ ధనవంతుడు పరలోక రాజ్యంలో ఉండడు అంటే, ఏ ధనవంతుడైతే తనకున్న ధనము మీద విశ్వాసం ఉంచి ఆ ధనము మీద ఆధారపడతాడో ఆ ధనవంతునికి పరలోక రాజ్యం లేదు. కానీ ఏ ధనవంతునికి పరలోక రాజ్యం ఉన్నది అంటే, తనకు ధనమున్నా ధనమును చూడడు కానీ ధనమిచ్చిన వాణ్ణి చూస్తాడు. దేవుడు మనల్ని ఆర్థికంగా ఆశీర్వదిస్తే మన ఆర్థిక దీవెనలనే చూసుకుంటూ వెళ్తే మనం కూడా నరకానికి వెళ్ళిపోతాం. కానీ మనం ఆర్థికంగా ఆయారీతులుగా దీవించబడుతూ ఆశీర్వదించబడుతూ ఉంటే మనల్ని ఎవరు దీవించినాడో ఆ దీవించబడిన దేవుణ్ణి ప్రతినిత్యము మనం చూడాలా. అబ్రహాము దీవించబడ్డాడు, ఎంత దీవించబడ్డా, చివరి వరకు దీవించబడిన వాడినే చూస్తున్నాడు అబ్రహాము. హల్లెలూయా. ఇస్సాకు దీవించబడ్డాడు, కానీ తాను ధనవంతుడైనా ధనాన్ని చూడలేదు, కానీ ఆ ధనము ఎవరిచ్చినారో ఆ దేవుణ్ణి ప్రతినిత్యము చూస్తున్నాడు ఇస్సాకు. 49వ కీర్తన 6వ వచనం. తన ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగుడుకొని వారికి నేనేలా భయపడవలను. చూడండి, ఈ వ్యక్తులట వారి మనసంతా కూడా ధనము మీదనే పెడుతున్నారు. 26వ కీర్తన 3వ వచనం. నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను. నీ సత్యము ననుసరించి నడుచుకొనుచున్నాను. చూడండి, 49వ కీర్తన 6వ వచనములో ఈ వ్యక్తులు ఏం చేస్తున్నారంటే, వారికున్న ఆస్తిని 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 చూస్తూ ఉన్నారు. హల్లెలూయా. కానీ ఇంకొక కీర్తనకారుడు ఏమంటున్నాడంటే, నేను ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళినా నేను ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళటానికి నీ కృపనే నేను చూస్తున్నాను. నేను ఈరోజు ఈ స్థితిలో ఉండటానికి కారణం, దట్ ఈస్ బై యువర్ గ్రేస్, కృప. ఈరోజు నేను డబ్బు కలిగిన వాడుగా ఉంటున్నాను అని,
డబ్బును చూస్తూ డబ్బును చూస్తూ ఉన్న వ్యక్తి, ఒక వ్యక్తి తన కన్నులంతా కూడా డబ్బు డబ్బు డబ్బు, కానీ ఇంకొక వ్యక్తి తాను డబ్బు సంపాదిస్తూ ధనవంతుడవుతూ ఆస్తిపరుడవుతూ చివరి వరకు అంటున్న మాట ఏంటిదంటే, నీ కృప మాత్రమే నన్ను ఈ స్థాయిలోకి తీసుకొని వచ్చింది. యిర్మీయా గ్రంథం 5వ వచనం, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనువాడు శాపగస్తుడు. నీ హృదయము ఎప్పుడు కూడా ఆ దేవుని యొక్క కృప వైపే ఉంచాలి. 26 యెషయా గ్రంథం 3వ వచనం, ఎవని మనసు నీ మీద ఆనుకొనునో, నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదువు. ఎవని మనసు ఆ దేవుని మీద ఆనుకొని ఉంటదో, బా ఆ వ్యక్తి నట పూర్ణ శాంతి కలిగిన వారిగా ఆశీర్వదిస్తాడట. సహోదరుడా సహోదరి, ఈరోజు దాకా నీ ఆధ్యాత్మికమైన ప్రయాణంలో డబ్బు విషయంలో, ధనము విషయంలో, ధనవంతులము అయ్యే విషయంలో, ఆస్తి పరులముగా అయ్యే విషయంలో ఎన్నో రీతులుగా ఆలోచనలు ఉండొచ్చు నీకు, కానీ దేవుడు నిన్ను ఆశీర్వదించాలి. నీవు దీవించబడటం, దట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. నువ్వు ఆశీర్వదించబడటం, అది దేవుని యొక్క చిత్తం. నువ్వు పేదరికంలో ఉండటం దేవుని చిత్తం కాదు. నువ్వు అప్పుల పాలు కావటం దేవుని చిత్తం కాదు. వడ్డీలకి ఇల్లు తిరగటం దేవుని చిత్తం కాదు. నీవట గొప్పవాడివి కావాలా? కాబట్టి ధనవంతులు పరలోకానికి వెళ్లకుండా నరకానికి వెళ్ళే ధనవంతులు ఎవరు అంటే, వారికి ఉన్న ధనాన్ని చూసుకుంటూ చూసుకుంటూ జీవితకాలం అంతా ముందుకు సాగిపోయే వారు పరలోకానికి వెళ్ళరు కానీ నరకానికి వెళ్ళిపోతారు. కానీ దేవుని బిడ్డవైన నీవు, ఏ దేవుడైతే నిన్ను దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాడో, ఏ దేవుడైతే నీ ఆర్థిక దీవెనలను ఆయా రీతిలుగా అభివృద్ధిలోకి తీసుకొని వెళ్తున్నాడో, నువ్వెంత ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళినా నీవు దీవించబడే ఆస్తిని, ధనాన్ని చూడగానే ఆ ధనమిచ్చిన దేవుణ్ణి చూడు, ఆ ఆస్తి ఇచ్చిన దేవుణ్ణి చూడు. నిన్ను దీవించిన ఆ దేవుణ్ణి చూస్తూ నీ జీవిత కాలం అంతా కూడా ముందుకు సాగిపోతూ ఉంటే ఆ దేవుడు ఇంకా ఇంకా అంచెలు అంచెలుగా నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవిస్తాడు. హల్లెలూయా. అందుకనే చూడండి, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 12వ వచనం, యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. ఏ ఆర్థిక కాడి అయితే మిమ్మల్ని, మీ కుటుంబాలని పట్టుకొని మానసికమైన ఒత్తిడికి గురి చేస్తుందో, ఆ కాడి ఈ నెలలో విరిగిపోబోతున్నది. ఏ ఆర్థిక బంధకాలైతే మిమ్మల్ని పట్టుకొని మానసికమైన ఒత్తిడికి గురి చేసి దేవునిలో ఎదగకుండా, ప్రార్థనలో ఎదగకుండా, సహవాసంలో ఎదగకుండా మిమ్మల్ని కంట్రోల్ చేస్తుందో, ఆ ఆర్థిక కాడి యేసు నామములో తిరిగి పోబోతున్నది. దేవుడు అంటున్నాడు, నీవు అనేక జనులకి అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవా. అంటే దేవుని బిడ్డవైన నీకు ఇతరులకి అప్పు ఇచ్చే అంత డబ్బు ఉంటుంది నీకు. అంటే అప్పుల వ్యాపారం చేయమని కాదు, వడ్డీల వ్యాపారం చేయమని కాదు, కానీ నీకు ఎంత ఆర్థిక దీవెనలు ఉంటాయంటే, నీవు ఒక వ్యక్తి 500 అడిగితే 1000 రూపాయలు ఇచ్చే
మంచి మనస్సు ఉంటుంది నీకు. ఆకాశాన్ని భూమిని సూర్య చంద్ర నక్షత్రములను తయారు చేసి ఆకాశం యొక్క ధననిధిని నీకోసం తెరిచిన ఆ దేవుడు నువ్వు అప్పులు కడుతూ ఉంటే, వడ్డీలు కడుతూ ఉంటే, అప్పుల పాలవుతే అది ఆయనకి అవమానం. నిన్ను అప్పుల పాలు చేసిన దొంగ ఈ రెండు రోజులలో దొరకబోతున్నాడు వాడు. అందుకనే సామెతల గ్రంథం 6:30-31 ఏమన్నదంటే, దొంగ నీ దగ్గర నుంచి దొంగలించిన ఎడల ఆ దొంగ గాని దొరికితే వాడు ఏడంతాలు చెల్లించాలా. మీరు ఎట్లుండాలంటే, ఐ రిసీవ్ ఇట్, నేను స్వీకరిస్తున్నా ప్రభా, నేను అంగీకరిస్తున్నా, నేను ఈ వాక్కును నేను రిసీవ్ చేసుకుంటున్నాను అంటూ ఉండండి. అనాయింటింగ్తో ఖచ్చితంగా 2020 ఇయర్ విల్ బి ద ఇయర్ ఆఫ్ ప్రాస్పారిటీ అండ్ బ్లెస్సింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ. నీతిమంతులు దయాళుల అప్పు ఇచ్చేదరు గాని అప్పు చెయ్యరు. హా, ఎవరి నీతిమంతులు? క్రీస్తు రక్తంలో కడగబడిన వారంతా నీతిమంతులే, నీతిమంతులే, నీతిమంతులట ఖర్జూరపు వృక్షం వలె మువ్వ వేస్తారట వారు. నీతిమంతులట దయాళుల అప్పు ఇచ్చేదరు గాని అప్పు చెయ్యరు. హల్లెలూయా. అందుకనే ఇస్సాకు జీవితంలో దేవుడు అంటాడు, ఐసక్, యు మస్ట్ స్టే హియర్, యు మస్ట్ గో టు అదర్, యు మస్ట్ నాట్ గో టు అదర్ కంట్రీ, యు మస్ట్ నాట్ గో టు అదర్ ప్లేస్, యు మస్ట్ స్టే అండ్ సో యువర్ సీడ్. నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఇదే దేశంలో ఉండి ఎండిపోయిన భూమిలో నీ విత్తనాలను విత్తు. ఎండిపోయిన భూమిలో విత్తనాలను విత్తినాడు. ఎంత గొప్పవాడైనానంటే ఆ దేశంలో ఉన్న రాజు కంటే గొప్పవాడు అయిపోయినాడు. దినవృత్తాంతముల 1:12 ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించు వాడవును, అందరికి నీ బలమునిచ్చువాడవు నీవే. ఏది మనది సొంతం కాదు, అంత ఆయన ఇచ్చింది. వెండి నాది, బంగారం నాది, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చిన మాట. వెండి నాది, బంగారం నాది. వెండి ఆయనదే, బంగారం ఆయనదే. మనకి ఐశ్వర్యం ఇచ్చేది ఆయన్నే, మనకి గొప్ప పేరు గుర్తింపునిచ్చేది ఆయననే. కాబట్టి ఈరోజు నువ్వు దారిద్రతలో ఉన్నావంటే సంథింగ్ రాంగ్. ఐశ్వర్యమునిచ్చే దేవుడు నీ దేవుడు. ఆమెన్. నీ తండ్రి ఎవరంటే నీకు ఐశ్వర్యమునిచ్చేవాడు, ధనమునిచ్చేవాడు, గొప్పతనాన్ని ఇచ్చేవాడు, నిన్ను ఒక టాప్ లెవెల్లోకి తీసుకొని వెళ్ళేవాడు ఎవరు అయినా నీ దేవుడు. చప్పట్లు కొట్టండి. నీ తండ్రి, నీవు పేదరికంలో ఉంటే నీతో పాటు నీ వడ్డీలు కట్టే తండ్రి కాదు ఆయన. నీ తండ్రి ఎవరంటే ఆయన గొప్పవాడంతే. హల్లెలూయా. ఐశ్వర్యమునిచ్చేవాడు, గొప్పతనమునిచ్చేవాడు, అన్ని ఇచ్చేవాడంతే. హల్లెలూయా. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ద్వితీయోపదేశకాండం 6:11 నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవల తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు. చూడండి ఎంత గొప్పవారం అంటే, దేవుని ఆశీర్వాదం ఎట్లుంటుందో తెలుసా? కష్టము తక్కువ, ఫలితం ఎక్కువ. మనం పరిగెత్తి పరిగెత్తి సంపాదించుకునే ఆశీర్వాదాలు ఎట్లంటే, కష్టం ఎక్కువ, ఫలితం తక్కువ. ఈ వాగ్దానాలు ఎవరికి? బయట రోడ్డు మీద వెళ్ళటల్లా కాదు, ఆయన రక్తంలో కడగబడిన నీకే. చేతుల పైకెత్తి గట్టిగా చేపట్లు కొట్టాలి. కొంతమంది అంటారు, పాత నిబంధనలో ఆశీర్వాదాలు, కృత నిబంధనలో ఉన్నాం కదా, మనకి ఆశీర్వాదాలు వర్తిస్తాయా అనే సందేహం కొంతమందికి. అయితే 3:1:2 పెత్తనైన నేను
సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభమని చెప్పి రాయినది. ప్రియుడా, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నా ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయములలోనూ అన్ని కోణాలలో వర్ధిల్లాలి. మనం కేవలము ఆధ్యాత్మికంగానే వర్ధిల్లటం కాదు, ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా, కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా, ఆర్థిక పరంగా, సామాజికంగా, సేవాపరంగా అన్ని కోణాలలో వర్ధిల్లటము, అది దేవుని యొక్క చిత్తం. కృత నిబంధనలో ఉన్న ప్రజలకున్న డౌట్ ఏంటిదంటే, అబ్రహాము, దావీదు వీళ్ళందరూ పాత నిబంధనలు కదా, కృత నిబంధనలో ఆ బ్లెస్సింగ్స్ లేవేమో. అందుకని చూడండి, గలతీలకు రాసిన పత్రిక 3:13-14 ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసమే శాపము అయినాడు. హల్లెలూయా. అబ్రహాము ఆశీర్వాదాలు ఏది అంటే, ఆత్మ సంబంధంగా ఆశీర్వదించబడ్డాడు, అన్ని కోణాలలో ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము ఆశీర్వాదము ఎవరు తీసుకొని వచ్చారంటే, మన దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు తీసుకొని వచ్చినాడు. అబ్రహాము దేవునికి స్నేహితుడిగా ఉన్నాడు, దేవునితో నడిచినాడు, దేవునికి విధేయుడిగా ఉన్నాడు, దేవునితో మాట్లాడినాడు. అంతేకాక రాజుల కంటే గొప్పవాడైనాడు. అబ్రహాం యొక్క ఆధ్యాత్మిక స్థితి ఏంటిదంటే, దేవునితో మాట్లాడిన అనుభవం, దేవునికి స్నేహితుడిగా ఉన్న అనుభవం, దేవునికి విధేయుడిగా ఉన్న అనుభవం, దేవునితో నడిచిన అనుభవం. అంతేకాదు రాజుల కంటే గొప్పవాడైనాడు. ఇస్సాకు రాజుల కంటే గొప్పవాడైనాడు. సో అబ్రహాములో ఉన్న అభిషేకం యేసుక్రీస్తులో నుంచి మనలోకి వచ్చింది. మనం దీవించబడతాం. దీవించబడ్డ తర్వాత దీవెనలను చూడద్దు, కానీ దీవించబడ్డ వాణ్ణి చూడాలి మనం. మనకున్న చెడ్డ బుద్ధి ఏంటిదంటే, దీవెనలను చూసుకుంటూ ఆనందిస్తూ వెళ్ళిపోవటం కాదు. ఆ ఆశీర్వాదం చప్పాబెట్టకుండా నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు దావీదు దేవుణ్ణి చూస్తున్నాడు, గొల్యాతును హతమార్చినప్పుడు దేవుణ్ణి చూస్తున్నాడు, యూదా జనాంగానికి రాజు అయినప్పుడు దేవుణ్ణి చూస్తున్నాడు, ఇశ్రాయేలులకి రాజు అయినప్పుడు దేవుణ్ణి చూస్తున్నాడు, చివరికి పంటు వృద్ధాప్యంలో చనిపోయే సమయంలో కూడా దేవుణ్ణే చూస్తున్నాడు దావీదు. ఈరోజు నువ్వు దీవించబడ్డావు, నువ్వు దీవించబడ్డావు, నీవు దీవించబడ్డావు. అయితే దీవించబడిన నీవు నీ దీవెనల వైపే చూస్తూ వెళ్ళినావా? ఆ దీవెనలు ఒక దినమున నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. ఈరోజు నువ్వు దీవించబడ్డావు, నువ్వు ఆశీర్వదించబడ్డావు, అయితే ఈరోజు నీ దీవెనల వైపు చూడకుండా నిన్ను ఎవరు దీవించినారో ఆయన వైపు నీ దృష్టి ఉంచితే నువ్వు అంచెలు అంచెలుగా దీవించబడతావు. అందుకనే అపవాది ఏం చేస్తున్నాడంటే, ప్రతి క్రైస్తవుని అప్పుల పాలు చేసేసి ఇక ఇదే నీ జీవితం, నీ సావు నువ్వు జావని వదిలిపెట్టేస్తున్నాడు. లూకాసు వార్త 15:15 తండ్రి చాలా ఆస్తిపరుడు, గొప్పవాడు, ధనవంతుడు, ఒకరోజు వచ్చి, డాడీ నాకు రావలసిన ధనము డబ్బు నా వాటా నాకు ఇచ్చేసాయి, నేను దూరదేశం ప్రయాణమై నేను వెళ్ళిపోతా, నేను వెళ్ళిపోయి నా కాళ్ళ మీద నేను నిలబడతా, నా ఇష్టానుసారంగా బ్రతుకుతా, నాకు చెందవలసిన వాటా నాకు ఇచ్చేసాయి అనే సన్నగానే పాపం తండ్రి ఆ యవన కుమారునికి తన వాటా తానికి ఇచ్చేసినాడు. ఆ కుమారుడు దూరదేశం ప్రయాణమై వెళ్ళిపోయినాడు. భయంకరమైన స్నేహితులు విచ్చలవిడిగా బ్రతికి
తన డబ్బంతా కూడా పాడు చేసుకున్నాడు. హల్లెలూయా. తండ్రి దగ్గర నుంచి డబ్బు తీసుకొని వెళ్ళిపోయినాడు. ఇష్టానుసారంగా బ్రతికినాడు. చివరికి డబ్బంతా కూడా అయిపోయింది. అప్పుడు తండ్రి గుర్తుకొచ్చినాడు, ఇక నా తండ్రి దగ్గర అనేక పనివారు ఉన్నారు, నేను వెళ్ళి ఆ పని వాళ్ళల్లో ఒక పనివాడిగా నేను చేరుతాను అని ఆ కుమారుడు వెళ్ళినాడు. హల్లెలూయా. దూరంలో ఉన్న ఆ కుమారుడిని చూసి తండ్రి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కుమారుని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని తన ఇంట్లోకి తీసుకొని వచ్చి మంచిగా స్నానం చేపించి మంచి ఉంగరం పెట్టినాడు. చప్పట్లు కొట్టినంత తండ్రి దగ్గర ఆస్తి తీసుకొని కొడుకు వెళ్ళిపోయినాడు. శాపాన్ని అనుభవించినాడు. మొదటిగా నువ్వొద్దు కానీ నీ ఆస్తి నాకు కావాలన్నాడు. ఏమన్నాడు కొడుకు చెప్పండి? నువ్వొద్దు డాడీ, నీ ఆస్తి నాకు కావాలని ఫస్ట్ టైం వెళ్ళినాడు. సెకండ్ టైం వచ్చినాడు, నీ ఆస్తి నాకు వద్దు కానీ నాకు నువ్వే కావాలా. ఫస్ట్ టైం నువ్వొద్దు నీ ఆస్తి నాకు కావాలన్నాడు. సెకండ్ టైం ఏమంటున్నాడంటే ఆస్తి నాకు వద్దు నాకు నువ్వు కావాలన్నాడు. హల్లెలూయా. అయితే బ్యూటీ ఏంటిదో తెలుసా? నాకు నువ్వు కావాలన్నాడు కానీ తండ్రి దగ్గరికి రాగానే ఆస్తి కూడా వచ్చేసింది. తండ్రితో పాటు ఏమొచ్చింది? ఆస్తి. ఉంగరం పెట్టేసినాడు. ఇక్కడ పెద్ద కొడుకున్నాడు. ఆయన సనుగుతూ ఏమంటున్నాడంటే ఇన్ని సంవత్సరాల నుంచి నీ దగ్గర చేస్తున్న ఒక మేకను కూడా నాకు ఇవ్వలేదంటున్నాడు. అంటే ఈ పెద్ద కొడుకుకి తండ్రి దగ్గర దీవెనలు ఎట్లా పొందాలో తెలియని వ్యక్తి. అయితే ఈ చిన్న కుమారుడు తండ్రి కోసం వచ్చినాడు. హల్లెలూయా. తండ్రి కోసం వచ్చినాడు, తండ్రిని బట్టి దీవెనలు కూడా వచ్చినాయి. ఈ రాత్రి సహోదరుడ సహోదరి, నీకు ధనమే కావాలని వెళ్ళినావా, దేవుడు నీకు దూరం అయిపోతాడు. ధనము ఒక దినమున నీకు దూరం అయిపోతుంది. అయితే నాకు దేవుడే కావాలని వెళ్ళినావంటే ఆ దేవునితో పాటు ఆ ప్రేమ కలిగిన తండ్రితో పాటు కృపాక్షేమంలో నీ వెంట పరిగెత్తుకుంటూ వస్తాయి. కృపాక్షేమములు తండ్రి లేకుండా నువ్వు దీవెనల కోసం డబ్బు కోసం పరిగెత్తితే ఆ డబ్బు మోసం చేస్తుంది, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. హల్లెలూయా. అయితే డబ్బు మీద మనసు ఉంచకుండా నాకు తండ్రి కావాలని పరిగెత్తితే నీకు తండ్రి దొరుకుతాడు, దీవెనలు దొరుకుతాయి, పరలోకం దొరుకుతుంది. మూడు, డబ్బు కోసం పరిగెత్తితే డబ్బు దూరం అవుతుంది, దేవుడు దూరం అవుతాడు, పరలోకం దూరం అవుతుంది. కానీ నీకు తండ్రి కావాలనుకుంటే తండ్రిని వెతుక్కుంటూ వెళ్తే ఆ తండ్రిని బట్టి దీవెనలు వస్తాయి, ప్రేమ గల తండ్రి దొరుకుతాడు, పరలోకం దొరుకుతుంది. ప్రకటన గ్రంథంలో తలుపు దగ్గరకు వచ్చి తలుపు తట్టుతున్నాడా, ఎవరు తలుపు తీస్తారా అని చూస్తున్నాడా. ఎవరైతే తలుపు తీస్తారో వారితో శాశ్వతంగా ఉండిపోబోతున్నాడా. ఏసయ్య మనకుంటే అన్ని మనకుంటాయి. ఏసయ్య ఉంటే వాడు వచ్చే శక్తి ఉందా? జీవితంలో ఎన్నడు రాడు వాడిక. కాబట్టి ఈరోజు దాకా డబ్బు విషయంలో, ధనము విషయంలో మీకు ఏ ఆలోచన ఉన్నదో, ఏ తప్పుడు అభిప్రాయం ఉన్నదో, ఇక నేను పేదరికంలో ఉండటం ఆ దేవుని చిత్తమేమో అనుకున్నావేమో, ధనవంతులు కావటం ఆ దేవుని చిత్తం కాదేమో, ఎందుకంటే ధనవంతులు పరలోక రాజ్యంలో ప్రవేశించారట కదా, ఎందుకు నాకు ధనము, ఎందుకు నేను ధనవంతుడు కావాలి, ఎందుకు నేను ఆస్తిపరుడను కావాలని అంతగా ప్రార్థించలేదేమో. సహోదరి సహోదరుడా, ఏ ధనవంతుడైతే ధనము మీద మనస్సు ఉంచుతాడో ఆ ధనవంతునికి పరలోక రాజ్యం లేదు. కానీ ఏ ధనవంతుడైతే తాను పొందిన ధనము మీద మనస్సు ఉంచకుండా ఆ ధనము ఐశ్వర్యం ఇచ్చిన వాని మీద మనస్సు ఉంచుతాడో ఆ ధనవంతుడు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాడు. కొర్నేలి ఎవరు? స్ట్రాంగ్ ధనవంతుడు.
అర్మత్తయ యోసేపు ఎవరు? పిలాతు దగ్గరికి వెళ్ళి అట్లా అడిగి వచ్చిన ధనవంతుడు. హల్లెలూయా. బర్నబా ఎవరు? భూస్వామి ఆయన, ఒక ఠాగూర్. అట్లా వదిలిపెట్టేసి వచ్చేసి వీళ్ళంత ధనవంతులే. కాబట్టి నువ్వు పేదరికములు ఉండటం దేవుని చిత్తం కాదు. నువ్వు గొప్పవాడివి కావాలా? ఈరోజు దాకా నీ లైఫ్ ఎట్లా గడిచిపోయిందో, కానీ ఈరోజు ఒకటే, యేసయ్య నువ్వు నాకు కావాలా? ఎంతమందికి కావాలి యేసయ్య? ఒకవేళ డబ్బు కలిగిన వాడు కావచ్చు బిడ్డ, నువ్వు డబ్బునే చూసినావేమో. ఇక డబ్బును చూడకు, నీ ఆస్తిని చూడకు, నీ బంగ్లాలను చూడకు, నీ భూములను చూడకు, నీ ప్రమోషన్స్ను చూడకు, దేన్ని చూడకు. ఈరోజు నువ్వు ఎవరిని చూడాలంటే, నిన్ను ఆ స్థాయిలోకి తీసుకొని వెళ్ళిన ఆ దేవుణ్ణి చూడు. ఈరోజు మా వ్యక్తిగత జీవితంలో మాకున్న ఒకటే ఒక అనుభవం, ఈ బంగ్లాలు ఉంటాయి, మీరుంటారు, ఏదున్నా ఏది లేకపోయినా మాకు ఏసై ఉంటే చాలు. లేచి నిలబడదాం. తండ్రి, ఎంతమంది టీవీ వ్యూవర్స్, ఫేస్బుక్, యూట్యూబ్ వ్యూవర్స్ ఈ మెసేజ్ విని వారి జీవితాలని సమర్పించుకున్నారు. ప్రతి ఒక్కరి కుటుంబంలో ఉన్న ఆర్థిక కాడి విరిగిపోవునుగాక. ఎంత నష్టపోయినారో ఏడంతలు బిడ్డలు పొందుకొనుగాక. గొప్ప దీవెనలతో అనేకులకి బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.